తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో దళితులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అక్కడ ఉన్న మరొక సామాజిక వర్గం వ్యతిరేకించడంతో పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ గ్రామంలో కరెంటు ఆపివేసి అర్ధరాత్రి సుమారు 150 పోలీసులు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తీస్తున్నారని అడిగినందుకు దళిత మహిళలపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి కాళ్ళు వెదికేలా కొట్టారు. ఈ ఘటనను నిరసిస్తూ వీసీకే పార్టీ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వీకేసీ పార్టీ జిల్లా అధ్యక్షులు బొంతు రమణ మాట్లాడుతూ గ్రామంలో 144 సెక్షన్ పెట్టి దళితులను భయాందోళనకు గురి చేస్తున్నారని, ఘటనకు కారకులైన ఎస్పీ డిఎస్పీ సేయలను సస్పెండ్ చేయాలని, తొలగించిన అంబేద్కర్ విగ్రహం ప్రభుత్వం తిరిగి యథాస్థానంలో పెట్టాలని, లేకుంటే వీసీకే పార్టీ దళిత సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం దళితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అక్కడ ఒక వర్గం వారు వ్యతిరేకిస్తుండటంతో అక్కడ కొంత వివాదం నెలకొంది. దాంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ అర్ధరాత్రి 1:30 గంటలకు ఆ గ్రామ చొరబడి కరెంట్ ఆపేసి 150 మంది 200 మంది సాయుధ బలగాలతో మోహరించి అక్కడ విగ్రహాన్ని తొలగించారు. డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించిన దళిత మహిళలను యువకులను కూడా పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ ఛార్జ్ చేసి ఒక ఇద్దరు ముగ్గురికి కాళ్ళు ఇరగొట్టేలాగా వాళ్ళు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎస్పీని డిఎస్పీని సిఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టిన ఈ ప్రభుత్వం పోలీసుల చేత తొలగించడం చాలా చాలా కామన్గా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రాజారెడ్డి రంగం ఈ రాష్ట్రంలో అమలవుతుంది, భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నారు, ఎక్కడో కూడా జగన్ రెడ్డి పాటించట్లేదు. తిరుమలాయపాలెం ఘటన కూడా వెంటనే అక్కడ ఏదైతే తొలగించారో బాబాసాహెబ్ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠించాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలతో కూడా మేము ఈ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలిపిస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం కూడా బాధ న్యాయం చేయాలి, విగ్రహాన్ని తొలచోటే పునఃప్రతి ఈ ఘటనకు పడిన అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.